సో దయచేసి ప్రతి ఒక్కరూ భగవంతుని యొక్క ఆ జగన్నాథ్ బలదేవ సుభద్ర जय जगन्नाथ स्वामी जय जगन्नाथ।
दर्शना
సో దర్శనాన్ని అంటే ఏంటంటే జగన్నాథ స్వామి నయన పతగామి భవతుమి సో జగన్నాథ యొక్క స్వామి యొక్క ఆ నేత్రాలు ఎంత పెద్ద ఉన్నాయంటే యాక్చువల్లీ మనందరికి కంటి రెప్పలు ఉన్నాయి అని జగన్నాథకు కంటి రెప్పలు ఉన్నాయి ఎందుకు అరే కృష్ణ ఇంటున్నారు అందరూ సో జగన్నాథకి ఎందుకు కంటి రెప్పలు ఉన్నాయి అంటే నాలుగు సైడ్ల నా భక్తులు వస్తారు వాళ్ళని నేను ప్రతి ఒక్కరిని నేను చూడాలి వాళ్ళకు నా కటాక్షాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆ యొక్క కంటి రెప్పలు పెట్టుకోలేదన్నమాట జగన్నాథ్ అందుగురించి మనం జగన్నాథ్ని చూస్తా ఉన్నాం బట్ అందరం జగన్నాథ్ని చూస్తా ఉన్నాం కానీ ఎంతమందికి కృపా మనం తీసుకోవాలంటే జగన్నాథ స్వామి నయన పతగామి భవతుమి ఓ స్వామి జగన్నాథ యాక్చువల్లీ నేను చూస్తున్నాను కానీ యాక్చువల్లీ నేను ఏం చూడగలుగుతున్నా నేను యాక్చువల్లీ ఒక మూర్తిగా చూడగలుగుతున్నా ప్లీజ్ దయచేసి నా యొక్క ఈ అంధకారం నుంచి తొలగించి ఆ దివ్యమంగళమైన రూపాన్ని నాకు దర్శనం చేసి నా హృదయంలో ఉన్న సర్వ తాపత్రయాలు దుఃఖాన్ని తొలగించమని మనము భగవంతుని వేడుకుంటున్నాం అన్నమాట సో అందుగురించి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కీర్తనలో ప్రతి ఒక్కరు భగవంతుని ఎవరైతే కీర్తన లీడింగ్ చేస్తారో వాళ్ళు మీరందరూ ప్రతి ఒక్కరు ఫాలో చేయాలి కీర్తని ఆ భగవంతుని ప్రేమతో హరినామ సంకీర్తన చేసుకుంటూ మనము ఆ జగన్నాథ రథాన్ని మనం లాగుతూ ఉండాలి హరే కృష్ణ పట్టణంలోని శ్రీరామనగర్ మందిరంలో రామ మందిరంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ్ పురి ఒరిస్సా రాష్ట్రంలో ఎంతో ఘనంగా ఈ జగన్నాథుని బలదేవుడు సుభద్ర యొక్క రథయాత్ర అత్యంత వైభవంగా లక్షలాది మంది సమూహంలో జరిగేటువంటి మహా కార్యక్రమము అటువంటి గొప్ప కార్యక్రమము మా ఆర్మూర్ పట్టణంలో గత 5 సంవత్సరాల నుండి ఎంతో వైభవంగా చేస్తూ ఉన్నాము మరి ఈ సంవత్సరము మనకు సమయం లేనందువల్ల కేవలం శోభాయాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు అందరం కూడా సమిష్టి కృషిగా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాము మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నాము మరి దీనిలో అందరూ కూడా భాగస్వాములై ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ మరి ఈరోజు ఇట్టి కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము ఈ రథయాత్ర రామ మందిరం నుంచి జంబి హనుమాన్ మందిరం జంబి హనుమాన్ మందిరం నుంచి గోల్బంగ్లా మీదుగా ఈ యొక్క పయనం అయ్యేసి మళ్ళీ రిటర్న్ గా రామ మందిరం వద్దకు ముగించేసి ఇక్కడ తర్వాత అన్న ప్రసాదాలు కీర్తన అటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి నిశ్చయం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఇట్టి మహాకార్యంలో పాల్గొని ఆ యొక్క బలదేవుడు సుభద్ర జగన్నాథుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అందరికి ఆహ్వానం పలుకుతున్నాము హరే రామ ఈరోజు చాలా శుభప్రదం మరి మా రామనగర్ రామాలయంలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు శ్రీకృష్ణుడి రథయాత్ర శోభాయాత్ర చేయడము నిజంగా కూడా మా రామనగర్లో చాలా అదృష్టవంతులము మరి మేము ప్రతిసారి కూడా ఇక్కడ రామనవమి సీతారామి అన్ని చేస్తాం మరి కృష్ణుడు కూడా మరి ఇక్కడ వచ్చింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాము మరి ఈ కార్యక్రమంలో మాకు గత 2-3 నుంచి మరి నూకల విజయ కుమార్ గారు మరి వారి బృందం రామానంద గారు వాళ్ళు ఇస్కాన్ ఆది పురుషుడు ప్రతి శనివారం పెద్ద ఎత్తున మరి శ్రీకృష్ణుడు సత్యం పెట్టి అన్నదాయకంగా నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉంది ప్రతిసారి రామనవమి అవుతుండే గోదావరి కళ్యాణ్ అవుతుండే ఈసారి శ్రీకృష్ణుడు కూడా మా రామనగర్లో రావడం చాలా అదృష్టం మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి ప్రజలు విచ్చేసి మరి ఇంత వైభవంగా శ్రీకృష్ణుడి రథోత్సవం శోభాయాత్ర చేయడం చాలా అదృష్టం జై హరే రామ హరే కృష్ణ మన జరాజ్ నగర్ రామ మందిరం నుంచి మన ఇస్కాన్ ఆధ్వర్యంలో శోభాయాత్ర చేయడం జరుగుతుంది ఇది చాలా జగన్నాథ్ రథయాత్ర అంటే ఇప్పుడు పూరిలో కూడా పెద్ద ప్రతిష్టాపన జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ 6 లోకల్ ఇస్కాన్ గ్రూప్ వారు మన రామనంద ప్రభు గారు ఆది పురుష వాళ్ళ బృందం ఆధ్వర్యంలో ఇవాళ 6 పట్టణంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర తీయడం జరుగుతుంది కావున భక్తులు ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున ఇస్కాన్ భక్తులు మరి హిందూ భక్తులు అందరూ పెద్ద ఎత్తున మన చైర్మన్ గారు కూడా ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడ కౌన్సిలర్ గగన్మోహన్ చక్రు వినోదు లక్ష్మీనారాయణ వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆధ్వర్యంలో ఇక్కడ తీస్తున్నాము చాలా పెద్ద ఎత్తున కూడా మన భక్తులు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది ఇక్కడ నుంచి జంబి హనుమాన్ నుండి ఇక్కడ గోల్బంగ్లా నుండి శివా చౌక్ నుంచి రథయాత్ర పెద్ద ఎత్తున జరుగుతుంది కావున భక్తులందరూ జగన్నాథుని దర్శనం చేసుకొని ఆ పుణ్యపుణ్యులు కావాలని ప్రసాదాలు తీసుకోవాలని కోరుతూ మన రామానంద ప్రభు గారికి కూడా ఈ శోభాయాత్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం రామనగర్ రామాలయంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో వార్డు 16 మరియు చక్రుగారి వార్డులో
జరపడం ఇక్కడ గతంలో ఈ రామాలయంలో ఎంతో పెద్ద ఎత్తున పరిస్థితులు రావడం ఇక్కడ ప్రతి ఒక్క పండుగను ప్రతి ఒక్క వేడుకను ఎంతో ఉత్సాహంగా అదే విధంగా చాలా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు కూడా పూరి జగన్నాథ యాత్రలో శోభయాత్రలు చూస్తున్నాము పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది ఈ దేవుడి ఆశీస్సులు ఆ పూరి జగన్నాథుని ఆశీస్సులు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కాకుండా ఆంధ్ర పట్టణ ప్రజలు కూడా ఆశీస్సులు ఉంటారని కోరుకుంటున్నాను ఈ శోభయాత్ర ఇప్పుడు చెప్పినట్టు కమిటీ మెంబర్స్ పెద్దవారు చెప్పినట్టు గోల్బంగ్లా నుండి ఈ రథయాత్ర శోభయాత్ర జరుగుతుంది మరోసారి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఈ శోభయాత్ర పూర్తి చేస్తున్న ఆధ్వర్యంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ మెంబర్స్కి ఇలాగే ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరం అడుగు పెట్టినందుకు ఆమె పట్టణ ప్రజలకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మరి కమిటీ మెంబర్స్కి మా నుండి మా ఆర్మీ మున్సిపల్ కౌన్సిల్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.